చాయ్ బిస్కెట్ సమర్పించు రాధే గోవింద అవర్ ఫస్ట్ స్టోరీ పాడ్కాస్ట్ ఎపిసోడ్ 3. ఆయన చెప్తుంటే నేను ఊహించుకుంటున్నాను. నేను గమనించిన విషయం ఏమంటే, రాధ గురించి చెప్పటం మొదలెట్టగానే బాగా వేగంగా వీచిన గాలి గోవింద్ పేరు చెప్పగానే నెమ్మదించింది. ఆ విషయం ఆయన గమనించారో లేక నాకు మట్టుకే ఎలా అనిపిస్తుందో తెలియదు. గోవింద్ పేరు చెప్పినప్పుడు ఆయన స్వరంలో మార్పు, కళ్ళలో బెరుకు, శరీరంలో వణుకు స్పష్టంగా కనపడింది. ఉండపట్టలేక అడిగేశాను, మాస్టరు ఇక్కడ విషయం గమనించారా? గోవింద్ పేరు చెప్పేంతవరకు బాగా వేగంగా వీచిన గాలి పేరు చెప్పగానే ఆగిపోయింది, చూసారా? ఒక్క విషయం అబ్బాయి, ఇది కథ కాదు, చరిత్ర కూడా. ఇంకెప్పుడు చూడాలనుకోని ఒక ప్రేమ జంట జీవితం, అనుకోని విధంగా మరణించిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మరణం తర్వాత జీవితం ఉంటుందని తెలియదు కనుక ఎలా ఉంటుందా అని తెలుసుకోవాలని ఎంతో ఆరాటపడుతున్నాం. నువ్వు ఊహించలేని, నీ ఆలోచనకు, తర్కానికి, శాస్త్రానికి అంతుపట్టని సంఘటనలు సంభవించే అవకాశం ఉంది. ధైర్యంగా ఉండటం మంచిదే, కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే మరణించిన వారి గురించి తెలుసుకోవాలని చూసేవారి కోసం ప్రతి ఆత్మ కాచు కూర్చుంటుంది. మనం చుట్టూ మరో ప్రపంచం ఉంటుంది. నీ దృష్టి మారితే మరో సృష్టి కనిపిస్తుంది. ఆ లోకాన్ని చూసి తట్టుకునే సామర్థ్య శక్తి, దాన్ని అర్థం చేసుకునే ఆలోచన స్థాయి నీకింకా లేవు. అందుకే అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టక చెప్పింది వింటే నీకు నాకు ఇద్దరికీ మంచిది. ఆయన అలా చెప్పగానే అప్పటి వరకు హరిశ్చంద్ర వేదిక గురించి తెలుసుకోవాలనే కుతూహలం తప్ప తెలుసుకుంటే ఏమవుతుందో అనే భయం లేని నాకు ఒక్కసారిగా అంతా మారిపోయింది. గాలికి చెట్ల ఆకులు కదిలిన శబ్దం, మట్టి రేణువులు కదులుతున్న శబ్దం, దగ్గరలో ఉన్న ఆవులు నెమరు వేస్తున్న శబ్దం, నా గుండె చప్పుడు లబ్ధబ్తో సహా అన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. మొదటిసారి కొద్దిగా భయం కలిగింది. చుట్టూ చూడాలంటేనే చెమట పట్టేస్తుంది. పనివాళ్ళ వైపు చూశాను. నేను వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. ఇంచు కూడా కదలలేదు. అదే హావాభావం, ముఖంలో కదలిక లేదు. ఆకాశంలో మబ్బులు మింగేస్తున్నాయా అనిపిస్తుంది సూర్యుడిని. గాలికి కదులుతున్న చెట్ల ఆకులు చేసే శబ్దం వింత నవ్వులా వినిపిస్తుంది. వెన్నులో వణుకు పుట్టింది. లేచి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. కానీ చిన్ననాటి నుండి నన్ను వెంటాడుతున్న చిక్కుముడిని విప్పే వ్యక్తిని ఎదురుగా ఉంచుకొని వెళ్ళలేకపోయాను. తెలివి వెళ్ళమంటుంది, తెగువ తెలుసుకోమంటుంది. నాలోనే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు. వెళ్ళమని ఒకడు, ఎలా వెళ్తావని మరొకడు. భయాన్ని వెంటేసుకొచ్చి బెదిరిస్తున్నాడొకడు, ధైర్యాన్ని దగ్గర చేస్తూ ఆసరా ఇస్తూ మరొకడు. ఒక్క మాటకే వెనుదిరిగే మనస్తత్వమా నాది? కాదు, అది నేను కాదు. తెలుసుకునే వెళ్ళాలి. జరిగేది ఆపటానికి నేనెవడిని? ఎలా ఉందో అలా జరుగుతుంది. ఏదేమైనా హరిశ్చంద్ర వేదిక గురించి తెలుసుకునే కదలాలి అని గుండె ధైర్యం పెంచుకొని, క్షమించాలి, ఇకపై ఆటంకం కలిగించని చెప్పండి. రాధ సొంత మేనమామ కొడుకు గోవింద్ ఇద్దరూ ఒకే రోజు పుట్టారు. పుట్టినరోజే భార్యాభర్తలను నిశ్చయించారు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళకు ముందే తెలుసో లేక దేవుడే ముందు నిర్ణయించాడో ఏమో కానీ చిన్నప్పటి నుంచి రాధా గోవింద్ ఒకరినొకరు విడిచుండేవారు కాదట. నేనొచ్చిన కొత్తలో రాధా గోవింద్ గురించి బాగా వింటుండేవాణ్ణి. వాళ్ళ గురించి తెలియకముందు రాధా గోవింద్ అంటే ఒక్కరే అనుకునేవాణ్ణి. రాధని మొదటిసారి చూసింది వాళ్ళ బామ్మకు వైద్యం చేయించడానికి నా దగ్గరికి వచ్చిన రోజు. అప్పటి వరకు మూలికలు, తైలాలు, మందు బిళ్ళలు చూస్తూ గడిపిన నాకు అమావాస్యలో చంద్రుని చూసినంత ఆశ్చర్యం కలిగింది. మొదటిసారి చూడగానే తనంటే ఇష్టం కలిగింది. పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చేయాలి అని అంత. బహుశా ఆ సమయంలో ఆడపిల్లని చూస్తే అలాగే ఉండేదేమో. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేవారందరూ ముసలివాళ్లే కదా. రాధ వాళ్ళది పెద్ద ఇల్లు, పక్కగానే గోవింద్ వాళ్ళ ఇల్లు. రాధ అప్పుడప్పుడు కనపడేది, కానీ తన పక్కన గోవింద్ ఎప్పుడూ కనపడలేదు నాకు. వాళ్ళ ఇద్దరి ఇళ్లల్లో అందరూ నాకు తెలుసు, అందరికీ నేను తెలుసు. నా ఆతృతకు దేవుడు ఆశీస్సులు తోడైనట్టు అనిపించింది వాళ్ళది మా సామాజిక వర్గమే అని తెలిసినప్పుడు. అప్పుడప్పుడు రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ణి. అప్పట్లోనే అత్యంత ఖరీదైన భవనం వాళ్ళది. క్రైస్లర్ మోడల్ B70 కారు, తెల్ల గుర్రాల బండి, ఆ పక్కనే 2 ఎద్దుల బండ్లు ఉండేవి. జమీందారులంత కాదు కానీ బాగానే ధనవంతులు. రాధవాళ్లకు ఏమాత్రం తీసిపోరు గోవింద్ వాళ్ళు. రాధవాళ్ల తాతగారు జబ్బు చేసి చనిపోయారు. హరిశ్చంద్ర వేదికలో మొదటి సమాధి ఆయనదే. ఊరికి దూరంగా ఉన్న 10 ఎకరాల పొలాన్ని జబ్బుపడిన వారిని పూడ్చే సమాధుల కోసం దానం చేశారు. దురదృష్టమో అదృష్టమో కానీ ఆ పొలంలోకి ఆయనే మొదటగా వెళ్లాల్సి వచ్చింది. చనిపోయిన తాతతో వాళ్ళిద్దరికీ ఎంతో చనువు, ఆయనకు వాళ్ళంటే ఎంతో ప్రేమ. వాళ్ళిద్దరికీ పెళ్లి నిశ్చయించింది ఆయనే. ఆ తర్వాత ఇద్దరు కలిసి చాలా నెలలు ఆ సమాధి దగ్గరలో ఉన్న మట్టి దిబ్బ మీద కూర్చునేవాళ్ళు. నాకు రాదంటే ఇష్టమో ప్రేమో ఆకర్షణ కోరికో ఒక స్పష్టత లేదు, కానీ రాధని చూడటం కోసం వాళ్ళ వీధికి వెళ్ళేవాడిని. తనతో మాట్లాడింది లేదు, ఎప్పుడో ఒకసారి కనిపించేది. ఆ కనిపించిన ఒక్కసారైనా నాతో ఆప్యాయంగా మాట్లాడేది. తనకు నేనో దేవుణ్ణి, వైద్యుడంటే దేవుడు అనేంత అభిమానంగా చూసేవారు అప్పట్లో. వాళ్ళ వీధికి వెళ్ళినప్పుడు గోవింద్ నన్ను చూస్తుండేవాడు, కానీ తనే గోవింద్ అనే విషయం నాకు తెలియదు. అలా రాధ కోసం వాళ్ళ వీధికి వెళ్ళిన ఒక రోజు, ఆ రోజే గోవింద్ అంటే అతనే అని నాకు తెలిసింది. గోవింద్ నాతో మాట్లాడిన మొదటి సంభాషణ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. మనం ప్రాణంగా ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోగలగటం విజయం. మనం పెళ్లి చేసుకున్న వాళ్ళు మనల్ని ప్రేమించటం అదృష్టం. విజయం గర్వాన్ని పుట్టిస్తే అదృష్టం సంతోషాన్ని సృష్టిస్తుంది. గర్వం తెగింపుని పరిచయం చేస్తే సంతోషం ధైర్యాన్ని దగ్గర చేస్తుంది. నేను గర్వం ఇచ్చే తెగింపు కోసం ఎదురుచూస్తున్నవాడిని. నీకు ధైర్యం రావాలని కోరుకుంటున్నా. సూటిగా చెప్పాలంటే రాధ నాది. ఇకపై రాధకై మా వీధి వైపు రావనాశిస్తున్నా. అలా కాదు అంటే చెప్పు. రాధ పేరు కలలో వినిపించినా భయపడేలా ఇప్పుడే ఓ పీడకలు చూపించి వెళ్తాను. మరి ఈ సంభాషణ మొదలెట్టినప్పుడు నా గోవింద్ అనే వ్యక్తి అసలు ఎలా ఉంటాడో తెలీదు. ఆ ఒక్క సంభాషణతో అతను ఎలాంటివాడో అర్థమైంది. గోవింద్ వ్యక్తిత్వం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. అతనికి రాధంటే పిచ్చి ఆరాధనని, రాధ తనతో కాకుండా ఇంకెవరితో మాట్లాడినా రగిలిపోతుండేవాడని, ప్రేమనే ముసుగు ధరించిన ఉన్మాదని, రాధ కోసం ఎంతకైనా వెళ్లేంత పిచ్చివాడని. కానీ అతని గురించి తెలిసిన తర్వాత అతను ఆ విధంగా నన్ను భయపెట్టడానికి కారణం అప్పుడు అర్థమైంది. అప్పుడు ఆ విధంగా మాట్లాడడానికి కారణం రాధపై అతనికున్నది అనుమానం కాదు, రాధకు చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు అనే అంత అనురాగమని. వాళ్ళ బంధానికి ప్రేమ అనే ఒక్క మాటతో సరిపెట్టడం సరికాదేమో. నాకు తెలిసేంతవరకు వాళ్ళిద్దరు ఒక్కటే. దేవుడు ప్రేమ అనే పదానికి ఉదాహరణగా చూపించేందుకు వీరిద్దరినీ పుట్టించాడేమో. వారి బంధానికి ఒక్క మాటలో చెప్పాలంటే రాధ ప్రపంచం గోవింద్, గోవింద్ ప్రాణం రాధ. నాకు రాధంటే ఇష్టం, తనకు నేనంటే గౌరవం. గోవింద్కు నాపై ఎలాంటి అభిప్రాయం ఉండేదో తెలియదు, కానీ రాధ తోడుగా కలిసి ఉన్నప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడేవాడు. ఇప్పటికే చాలా సమయం అయింది, మిగిలింది రేపు చెప్తానులే, ఇంకో వారం ఉంటావుగా, వెళ్ళు. ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళావని భయపడుతూ ఉంటారు. పర్లేదు చెప్పండి, ఇంట్లో చెప్పే వచ్చాను, మొత్తం కథ తెలుసుకునే వెళ్తాను. నీకోసమనే కాదబ్బాయి, నేను ఎక్కువసేపు కూర్చోకూడదు, మిగిలింది రేపు చెప్తానులే, చాలా ఉంది, ఈరోజు మొత్తం కూర్చున్నావదు, వెళ్ళెళ్ళు. ఆయనంత గట్టిగా చెప్పేపటికి వెళ్ళక తప్పలేదు. ఆ ఇంటి గేటు వేసి వస్తున్న నా వైపు అదోలా చూస్తున్నాడు రోడ్డు మీద ఎదురైన ఓ పిచ్చివాడు. నా దగ్గరికి వచ్చి, నేనొక్కడే కాదు పిచ్చని, ఉన్నవారు కానరాదు, లేనివారు కనబడరాదు, రాయి దేవుడేంటని ప్రశ్నిస్తే పిచ్చనేవారు, గాలిని చూస్తూ మనిషి అనుకున్నవారు వీడిని ఏమనుకుంటారు, ఎందుకే రామచిలక ఉన్నవారితో తృప్తి పడక. మిగిలిన కథ తర్వాత భాగంలో.